खवातीन के जरिए लोगों को सुनसान मुकामात पर बुलाकर लूट लेने वाली टोली का तेलंगाना की जगतियाल पुलिस ने बेनकाब करते हुए चार अफराद को गिरफ्तार कर लिया। ज़िला एसपी सिंधु शर्मा ने तफसीलात बताते हुए कहा कि गिरफ्तार होने वालों में दो खवातीन भी शामिल हैं। उनकी शनाख्त तुलसी जमुना राजकुमार और दिनेश की हैसियत से हुई है। ये टोली औरतों के जरिए मर्द हजरात पर डोरे डालते हुए उन्हें सुनसान मुकाम पर बुलाते और लूट लिया करते। उनके कब्जे से 10 तोले तिलाई जेवरात और 8 लाख रुपए की अशिया जब्त की गई है। ఇంకా పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరము అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ని ప్రశ్న చేసినప్పుడు మనకి కొన్ని విషయాలు కూడా జరిగింది. ఏంటంటే గత 2 నెలలుగా మన జిల్లాలో ఒక రాబరీ గ్యాంగ్, అంటే ఒక 4 పర్సన్స్ 3 మెన్ అండ్ 1 లేడీ వాళ్ళ ఒక గ్యాంగ్ గా ఫామ్ అయ్యి ఎవరైనా జ్యువెలరీ వేసుకున్న మెన్, బ్రేస్లెట్స్ చైన్స్ రింగ్స్ వేసుకున్న మెన్ని ఇంతకు ముందు పరిచయం కూడా ఉన్న వ్యక్తులని ఐడెంటిఫై చేసి వాళ్ళని సెక్షువల్ ఫేవర్స్ ఆఫర్ చేస్తూ వాళ్ళని ఐసోలేటెడ్ ప్రాంతాలకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట ఆ మగ అతనితో పాటు ట్రాక్ చేయబడ్డ వ్యక్తి, వాళ్ళిద్దరూ ఏదైనా ఒక ఐసోలేటెడ్ ప్రాంతానికి వెళ్తారు. తర్వాత వాళ్ళు అక్కడ ఉండగా మిగిలిన ఇద్దరు ఇంకొక ఇద్దరు అక్కడికి రావడము, ఈ ఫోటోలు ఉన్నాయి లేదంటే వీడియోలు ఉన్నాయి అని వివరించడము, ఆ విద్యుత్ దగ్గర ఉన్న ఫోన్ బ్రేస్లెట్ రింగ్ చైన్ ఇలాంటివి ఏమిటంటే అవి దొంగతనం చేయడము, అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఏపీ సబ్స్టేషన్ ఇప్పుడు జనరల్ పబ్లిక్ కూడా నేను సూచించడం ఏమి అంటే ఇలాంటి ఎవరైనా వచ్చి సెక్షువల్ ఫేవర్స్ ఆఫర్ చేయడం కానీ ఐసోలేటెడ్ ప్రాంతాలకు రమ్మడం కానీ ఎటువంటి సంబంధం లేకుండా పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ జరుగుతూ ఉంటే అది ఒక ట్రాప్ అయి ఉండొచ్చు, మనల్ని మన నుంచి దొంగతనం ఏదైనా చేయడానికి ప్లాన్ అయి ఉండొచ్చు, అదృష్టవశాత్తు మన దగ్గర ఉండి బంగారు పోవడం